నిర్మల్ జిల్లా మూధోల్ తాలూకాలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోసి నారాయణరావు పటేల్ తన పార్టీ కార్యకర్తలతో కలిసి మొదటి నామినేషన్ ఫారం దాఖలు చేయడానికి మూధోల్ చేరుకున్నారు. భోన్స్లే నారాయణరావు పటేల్ తన కార్యకర్తలతో కలిసి 12 గంటలకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆయన వెంట ఎమ్మెల్యే లతీఫ్ మరియు ఆనందరావు పటేల్, రామచందర్ రెడ్డి కార్యకర్తలు ఉన్నారు. ప్రజల ఆశీస్సులు ఉంటాయనే పూర్తిగా నమ్మకంతో బరిలో దిగడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో నాకు అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని వమ్మ చేయకుండా, ప్రజల నమ్మకాన్ని కూడా వమ్మ చేయకుండా, ఏదైతే మోసపూరిత మాటలు చెప్తూ కాలం గడిపే రకం కాదు. మీరు ఇక్కడ చాలామంది లోకల్ వాళ్ళు ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో నాకు అవకాశం వచ్చినప్పుడు మీ అందరితో పాటు సామాన్య ప్రజలకు కూడా నేను సేవలు అందించడం జరిగింది. మరి శాసనసభ్యులు గత 10 సంవత్సరంలో ఇక్కడ ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఏ రకంగా జరగలేదు మీ మీడియా ద్వారానే మనం చూడడం జరుగుతుంది. గ్రామాల్లో రానియకుండా మీరేం పనిచేశారని, మరి అటువంటి కర్మ భగవంతుడు మాకు పట్టనీయద్దు. గతంలో ఉన్న మంచి పేరు, 10 సంవత్సరంలో నేను అధికారంలో ఉన్నా, 10 సంవత్సరంలో మా పార్టీ ఉన్నది, 20 సంవత్సరాల్లో నాకు తోచే విధంగా అధికారంలో లేకపోయినా కూడా ముఖ్యమంత్రులకు తీసుకొచ్చి తానూరు లాంటి మారుమూల మండలంకి తీసుకొచ్చి గట్టిగా రాయబోయే డబ్బులు ఏం పోతాయి, మనకు పేరు వస్తుంది, ముందే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, 5 కోట్లు రాపించి మొత్తం గట్టిగా వయసులో నాయకులు మా ప్రజల కోసం ఎవరికైనా నిలదీసి అధికారులకు అనుకోండి, మంత్రులకు అనుకోండి, ముఖ్యమంత్రులకు అనుకోండి, మాకు కావాలని పట్టుబట్టి తీసుకొచ్చే వ్యక్తి. గత రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ ఉంది. ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల క్రితం గుండెగాం రాగానే నేను సంతకం పెడతానని చెప్పినప్పుడు 5 సంవత్సరాలుగా గుండెగాం రీహాబిలిటేషన్ ఎక్కడ ఉందో ఎక్కడ ఉంది. మరి ఇక్కడ మీ ముదోలు మండలి పాతది, మీ దాంట్లోనే బాసర్ ఉండే, ఇప్పుడు బాసర్ సెపరేట్గా 13 గ్రామ పంచాయతీలతో వేరే మండలం అయింది. అక్కడ కూడా బాసర్కి అక్కడ బాసర్లో కూడా అమ్మవారికి కూడా సత్యదూరమైన మాటలు చెప్పి 100 కోట్లు ఇస్తా, 50 కోట్లు ఇస్తా, నా లెక్క ప్రకారం 10 కోట్లు కూడా ఇవ్వలేదని నా ఇన్ఫర్మేషన్ తెలుసు. నాకంటే ఎక్కువ మీడియా సోదరులకు, అక్కడ ఉన్న భక్తులకు తెలుసు. గతంలో చంద్రబాబు హయాంలో బాసర్ను మేము బాగా డెవలప్ చేయడం జరిగింది. నేను అధికార పక్షంలో ఉన్న ఓడిపోయినా కూడా ప్రతిదీ నేనే లీడ్ చేస్తుంటే గతంలో ఉన్న శాసనసభ్యులకు ఇద్దరికి కూడా ఏం నడవనీయకుండా అన్ని విధాలుగా ప్రజల కోసం సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఓడిపోయినా నేను చేయడం జరిగింది. మరి ఈరోజు గ్రామాలు చూస్తే గతంలో చేసిన సిసి రోడ్స్, గతంలో చూసిన మంచినీటి ట్యాంక్స్, గతంలో చేసిన ఇల్లు, గతంలో చేసిన బీటీ రోడ్స్, మరి మషిన్ భగీరథ అని పెద్ద పెద్దగా చెప్తున్నారు. మషిన్ భగీరథ ఏం చేసిందంటే వాళ్ళు పైప్లు తోడి రోడ్లు నాశనం చేసి ఆ పాత ట్యాంకులకే కనెక్షన్స్ ఇచ్చిందా, నల్లలు కూడా సరిగా రావడం లేదు. ఒకవేళ అధికార పార్టీ సోదరులు అనుకోండి, వాళ్ళ శాసనసభ్యులు అనుకోండి, ఇట్లా జరగలేదంటే నేను తప్పకుండా మీ మీడియా మిత్రులు తీసుకుపోయి వాళ్ళ పొరపాట్లు చూపించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ నాది విమర్శించే రకం కాదు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా కల్లిబిల్లి మాటలు చెప్పి బీజేపీ మందిరం కడతాం, లేకుంటే మీకు స్వర్గం చూపిస్తాం, జన్ధన్ ఖాతా దీనికి 14 లక్షలు ఇస్తాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ధరలు ఎక్కడి నుంచి ఎక్కడ పోయినాయి, డాలర్ ధర
బ్యారెల్కు అప్పుడు 90 రూపాయలు ఉంటే ఇప్పుడు కూడా 90-100 రూపాయలే నడుస్తుంది మీకు తెలుసు. పెట్రోల్ ధర ఎట్లా పెరిగింది, డీజిల్ ధర ఎట్లా పెరిగింది, గ్యాస్ సిలిండర్ ధర ఎట్లా పెరిగింది, జిఎస్టీ రూపాయన ఎంత దోచుకోవడం, పాల ప్యాకెట్ తీసుకుంటే కూడా జిఎస్టీ ముక్కుపిండుగా వసూలు చేయడం జరుగుతుంది. ఇంకోటి మీకు తెలియని విషయం ఒకటి ఉంది, వ్యాపారస్తులకైతే మరీ ఘోరం ఉంది. ఆర్సీఎం మొదలు కట్టుకుంటున్నారు, ఆర్సీఎం ఇప్పుడు కట్టుకున్న తర్వాత 1 సంవత్సరం తర్వాత 2 కోట్లు 3 కోట్లు వాళ్ళ తర్వాత అడ్జస్ట్ అవుతుంది. వాళ్ళకైతే నానా యాచన ఉంది ఆర్సీఎం ములాన, ఇటువంటి ఎంతో అది రైతులపైన ప్రభావం పడుతుంది. మరి 14 లక్షలు ఇస్తానని మోదీ గారు చెప్పారు, 14 రూపాయలు కూడా ఎవరి అకౌంట్లో బహుశా పడలేదు. మరి డే డే బీజేపీ ఒక్కొక్క వికెట్ పడిపోతుంది, మీరు చూస్తున్నారు ఇంకా 2 వికెట్లు పడిపోతాయి, 5 వికెట్స్ పెద్దయి. అందరూ మేము గెలిచే దాంట్లో లాభం లేదనుకుంటా, ఎట్లయితే ఆట కంటే మొదలే వాళ్ళు ఏమంటారు రన్ అవుట్ అవుతారా, సెల్ఫ్ అవుట్ కావడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద నాయకులు సెల్ఫ్ ఇప్పుడే వాళ్ళు అవుట్ అయ్యడం జరిగింది. దాని ప్రభావం తప్పకుండా వేరే ఏ గెలిచే కొంత హోప్స్ ఉన్న 5-6 సీట్లపైన కూడా ఆ ప్రభావం తప్పకుండా పడుతుంది. మరి ఈరోజు కల్లిపల్లి మాటలు చెప్తున్నారు, సోనియా గాంధీ 6 గ్యారంటీ స్కీమ్స్ ఆమె తుప్పుకొడలో ఇచ్చారు, ఆమె అమలు చేసే గుణం. ఆమె ఒకసారి 2004లో మేము శాసనసభ ఉన్నప్పుడు తెలంగాణ ఇస్తానని చెప్పారు, లేట్ అయిన విషయం వాస్తవమే. లేట్ అయిన విషయం ఎందుకోసం అంటే పూర్తి మెజారిటీ లేకుండా అన్ని పార్టీలను ఒప్పించి 2/3 మెజారిటీ తీసుకోవడానికి టైం పట్టింది. ఆయన ఆమె ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోయింది. అయినా ఆమె అధైర్యపడలేదు, 15 నెలలకు అవకాశం ఇచ్చింది, ఏలే ఏం చేస్తారు చూద్దామని. మరి అనవసరమైన వీళ్ళు జిమ్మిక్లు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఇక్కడ TV9 మిత్రులు ఎవరైనా ఉన్నారా, లేరు, బయట ఉండొచ్చు. అనవసరమైన మొన్న రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో 300 రూపాయలు ఇచ్చి కర్ణాటకలో ఇది జరుగుతుంది అది జరుగుతుందని దుష్ప్రచారం చేశాడు. మళ్ళీ అదే రైతులకు పట్టుకొచ్చి ఇట్లా ఎందుకు మాట్లాడిండ నాన్న అమ్మ అంటే మాకు 300 ఇచ్చి ఏం చేద్దాం, ఇప్పుడు మేము ఈ సైడ్ చెప్తాను, వీళ్ళ సైడ్ చెప్పారు. ఈ రకంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, కల్లబుల్లి మాటలు చెప్పిన కాదు, TV9లో వచ్చిన వార్త ఇది. TV9లో సేమ్